ఈరోజు సగ్గు బియ్యం పాయసం బెల్లంతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। షుగర్ తినలేని వారు బెల్లంతో పాయసం చేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ రెసిపీ। మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। నేను ఈ పాయసం కోసం ఒక కప్పు సగ్గు బియ్యంని తీసుకుంటున్నాను। ఈ సగ్గు బియ్యంని ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి। ఈ విధంగా 2 గంటలు నానబెట్టుకోవడం వల్ల 10 నిమిషాల్లో ఈ సగ్గు బియ్యం ఉడికిపోతాయి। దీని కోసం ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మరిగించుకోవాలి। నీళ్లు మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యంని వేసుకోవాలి। ఈ పాయసంని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోవాలి। దీంట్లో మరొక గ్లాస్ వాటర్ పోసుకోవాలి। మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది। సగ్గు బియ్యం సగం ఉడికిన తర్వాత సేమియాని లైట్ గా ఫ్రై చేసి యాడ్ చేసుకోవాలి। నేను ఒక హాఫ్ కప్పు సేమియాని తీసుకున్నాను। ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి। తర్వాత హాఫ్ లీటర్ మిల్క్ ని యాడ్ చేసుకోవాలి। పాలును వేసిన తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలి। పాయసం చిక్కగా అనిపిస్తే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కాని పాలు కాని యాడ్ చేసుకోండి। తర్వాత 2 దంచినటువంటి యాలకుల్ని యాడ్ చేసుకోవాలి। ఈ పాయసం ఉడికే లోపు మనం బెల్లంని కరిగించుకుందాం। దీని కోసం ఒక చిన్న గిన్నె తీసుకోవాలి। ఈ గిన్నెలో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ని పోసుకోవాలి। దీంట్లో ఒక కప్పు బెల్లంని యాడ్ చేసుకోవాలి। ఈ బెల్లం మొత్తం వాటర్ లాగా కరిగేంత వరకు ఉడికించుకోవాలి। మీకు ఎక్కువ స్వీట్ తినాలి అనిపిస్తే కొంచెం ఎక్కువ బెల్లంని యాడ్ చేసుకోండి। ఈ పాయసం ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉడికింది। ఇప్పుడు స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి। స్టవ్ ని ఆఫ్ చేసిన ఒక నిమిషం తర్వాత మనం బెల్లం కరిగించుకున్నాం కదా, ఆ బెల్లం వాటర్ ని వడకట్టుకొని వేసుకోవాలి పాయసంలో। ఇలా వడకట్టుకొని వేసుకోవడం వల్ల నలకలు ఏమన్నా ఉంటే అయిపోతాయి। స్టవ్ ని ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే బెల్లం వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే మనకి చాలా వరకు సాల్ట్ బెల్లమే దొరుకుతుంది। మనం బెల్లం డైరెక్ట్ గా యాడ్ చేసుకుంటే పాయసం విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది, సో అందుకని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత యాడ్ చేసుకోవాలి। పాయసం అయితే రెడీ అయిపోయింది। మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకుందాం। దీనికోసం ఒక చిన్న పాన్ లో నెయ్యిని వేసుకోవాలి। దీంట్లో 2 స్పూన్స్ జీడిపప్పు, 2 స్పూన్స్ బాదం పప్పుని వేసుకోవాలి। తర్వాత డ్రైడ్ గ్రేప్స్ ని యాడ్ చేసుకోవాలి। ఇవి ఫ్రై అయ్యేంత వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు వీటిని పాయసంలో యాడ్ చేసుకుందాం। డ్రై ఫ్రూట్స్ ని లాస్ట్ లోనే యాడ్ చేసుకోవాలి, అప్పుడే ఇవి నానిపోకుండా ఉంటాయి। సో చూసారు కదా బెల్లం తోటి సగ్గు బియ్యం పాయసం ఎలా తయారు చేసుకోవాలో। పాయసం షుగర్ తోనే కాకుండా బెల్లంతో కూడా చాలా చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి। ఈ పాయసం వేడిగా అయినా బాగుంటుంది, చల్లారిన తర్వాత కూడా చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి।
ఈరోజు అటుకులతో పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీన్ని తయారు చేసుకోవడం చాలా చాలా సింపుల్. దీనికోసం ఒక బాండిని తీసుకొని 2 స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత బాదంని కట్ చేసి వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ జీడిపప్పును వేసుకోవాలి. తర్వాత కొన్ని డ్రైడ్ గ్రేప్స్ వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యేంత వరకు ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని ఫ్రై అయిన తర్వాత తీసి ఒక కప్ లో వేసుకోవాలి. తర్వాత అదే బాండిలో ఒక కప్పు అటుకుల్ని వేసుకోవాలి. అటుకుల్ని పేపర్ అటుకులు తీసుకోకూడదు, మందంగా ఉన్న అటుకులు మాత్రమే తీసుకోవాలి. ఈ అటుకుల్ని లో ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ అటుకులు ఫ్రై అయిన తర్వాత మనం కాచి చల్లార్చినటువంటి పాలును వేసుకోవాలి. నేను ఒక 500 ml పాలును తీసుకుంటున్నాను. దీంట్లో 4 స్పూన్స్ షుగర్ ని వేసుకోవాలి. దీన్ని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇవి చాలా తొందరగా ఉడికిపోతాయి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేయాలి. ఇప్పుడు దీనిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. చూసారు కదా, చాలా ఈజీగా 10 నిమిషాల్లో అటుకుల పాయసం తయారు చేసుకోవచ్చు.